ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించి నవంబర్ నెల కోటాను ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్మును చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అదే విధంగా నవంబర్ తొమ్మిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది నవంబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్ల కోటాను ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు టి ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల ఆన్లైన్ కోటాను ఆగస్టు ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆగస్ట్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది నవంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల రూపాయల టికెట్లను పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో నవంబర్ నెల గదుల కోటాను ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం పది గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు దేవస్థానం అనే అధికారిక వెబ్సైట్ నుంచి కానీ టిటిడి వారి అధికారిక యాప్ నుంచి కానీ శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది అంగ ప్రదర్శన సేవకు సంబంధించి పూర్తి వివరాలను ఈ ఛానల్లో ఒక వీడియోలో పొందుపరిచాను ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి